కర్నూలు జిల్లా తొగ్గల్లి మండలం బొందిమడుగుల గ్రామం. బొందిమడుగుల మైనర్ బాలికను బాల్య వివాహం అడ్డుకున్న ఐసీడీసీ సెంటర్. బొందిమడుగుల గ్రామంలో నివసిస్తున్న కురపాటి నర్సమ్మ భర్త రంగస్వామి, ద్వితీయ పుత్రుడు కురపాటి రాజు, కర్నూలు జిల్లా తొగ్గల్లి మండల వాస్తవ్యులు చిన్నపోగుల బాలమ్మ భర్త రంగన్న, ద్వితీయ పుత్రిక చిన్నపోగుల శిరీష. శిరీష మైనర్ బాలిక కావడంతో గ్రామంలో ఒక వర్గం వారు వ్యతిరేకించడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణాలు, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్న డోన్ డిఎస్పీ ఖాదర్ బాషా, డోన్ సిఐ పత్తికొండ సిఐ, బేతంచెర్ల సిఐ వారి బృందంతో కలిసి గ్రామంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. శిరీష మైనర్ బాలిక కావడంతో తొగ్గల్లి మండలం ఐసీడీసీ సెంటర్ సూపర్వైజర్ పద్మ సంరక్షణలో ఉంచారు. మండలంలోని బొందిమడుగుల గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన రాజా శిరీష వీళ్ళిద్దరి మ్యారేజ్ విషయంలో ఇక్కడ మెరవలు చేసే విషయంలో కొద్దిగా గ్రామంలో గలాటగా ఉందని చెప్పనేసి మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. కానీ సాయంత్రము పద్మ ఐసీడీఎస్ సూపర్వైజర్ గారి కంప్లైంట్ మేరకు ఆ అమ్మాయికి తగిన మ్యారేజ్ చేసుకునే ఏజ్ అంటే మైనర్ అని చెప్పనేసి తెలిపినందువల్ల దానిపైన కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. తీసుకోవచ్చు అంతే. గురుపాటి రాజు శిరీష అమ్మాయితో పెళ్ళి శిరీష అమ్మాయి పెళ్ళి మేము ఇక్కడ చేసుకుంటున్నాము. ఇక్కడ ఊరేగింపుకు పర్మిషన్ కావాలని చెప్పేసి పోలీస్ వాళ్లకు అడగడం జరిగింది. తర్వాత వీళ్ళు ఊరేగింపులో దెర్ ఈజ్ లైక్లీ టు బి బ్రీచ్ ఆఫ్ పీస్ అంటే శాంతి భద్రత విఘాతం కలుగుతుందనే విషయం మీద పోలీస్ వాళ్ళు మాకు రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. అదే విషయమే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామంలో వచ్చేసి అమ్మాయి మైనర్ అని కంప్లైంట్ చేశారు. అమ్మాయి మైనర్ అని కంప్లైంట్ చేస్తే ఐసీడీఎస్ వాళ్ళు ఆమె సర్టిఫికెట్స్ ఏవి ప్రొడ్యూస్ చేయడం కారణంతో పోలీస్ స్టేషన్కి అట్లా తీసుకొని పోయి బాల్య వివాహాన్ని ప్రివెంట్ చేయడం జరిగింది. మీ పేరు? నా పేరు బి రామకృష్ణ, తహసీల్దార్, తుగ్గల్లి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంది సార్? అమ్మాయి ఇప్పుడు వచ్చేసి తుగ్గల్లి పోలీస్ స్టేషన్కు ఐసీడీఎస్ వాళ్ళు సూపర్వైజర్ పద్మాని అని పిలుచుకోబోతున్నారు.